రెడీ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నికీస్ ఫుడ్ వరల్డ్ నేను చూపించే రెసిపీ ఎంతో యమ్మీ అండ్ టేస్టీ కరాచీ హల్వా అండి యాజ్ ఇట్ ఈస్ స్వీట్ షాప్లో లాగే కాదండి ఇంకా సూపర్ టేస్టీగా ఎలా చేయాలో ఇంట్లోనే ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా అరకప్పు కార్న్ ఫ్లోర్ తీసుకొని బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు వాటర్ తీసుకుంటున్నానండి అందులో వేసి ఉండలు లేకుండా జారుడిగా కలుపుకోవాలి ఉండలు అనేది అస్సలు ఉండకూడదండి హల్వా పర్ఫెక్ట్గా రాదు ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి ఏ మాత్రం ఉండలున్నా హల్వా రాదండి ఈ విధంగా ఒకటిగా కలుపుకోవాలి ఇది చూసారు కదా ఇది పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ హల్వా అనేది ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా నేను ఒక కప్పు షుగర్ వేసాను ఆ కప్పుతోనే ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని చక్కెర మెల్ట్ అయ్యేంత వరకు కరిగించుకుంటే సరిపోతుందండి దీనికి ఎలాంటి పాకం అనేది అవసరం ఉండదు జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో మనకి హల్వా అనేది ప్రిపేర్ అయిపోతుంది చూసారు కదా చక్కగా షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ కార్న్ ఫ్లోర్ వాటర్ని మళ్ళీ ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ షుగర్ సిరప్లోకి ఈ వాటర్ యాడ్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలండి కంటిన్యూస్గా లేకపోతే ఉండలు అనేది కట్టేస్తుంది ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఈ హల్వా మోస్ట్లీ అయ్యేంత వరకు ఇలాగా కలుపుకుంటూనే ఉంటే పర్ఫెక్ట్గా అనేది హల్వా వస్తుంది ఈ విధంగా చిక్కబడేంత వరకు కలుపుతూనే ఉండాలండి చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ షాప్లో కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు చూడగా ఈ హల్వా అనేది దగ్గర పడింది కొద్దిగా ఇప్పుడు అందులోకి నేను 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తున్నాను ఈ నెయ్యి చక్కగా హల్వాలోకి మిక్స్ అయ్యి బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి మళ్ళీ కొద్దిగా నేను నెయ్యి వేస్తున్నానండి చూసారు కదా ఎంత చక్కగా హల్వా చిటికెలో రెడీ అయిపోతుంది చూసారు ఈ విధంగా దగ్గర పడిపోయింది హల్వా ఇప్పుడు అందులోకి ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ కలిపానండి మీకు మరి ఇంత డార్క్ అవసరం పోతే లైట్గా కూడా కలుపుకోవచ్చు మీకు నచ్చిన కలర్తో చేసుకోవచ్చు అండి అంతే అండి హల్వా దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇది గట్టి పడకుండా ఉండడానికి కొద్దిగా ఒక అర స్పూన్ నిమ్మ రసం యాడ్ చేశాను కదా పర్ఫెక్ట్గా హల్వా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకుంటున్నాను ఈ హల్వా అనేది పర్ఫెక్ట్గా రావాలని తెలుసుకోవాలంటే హల్వాకి కొద్దిగా చేతిలో తీసుకొని ఉండ షేప్లో అంటుకుంటే ఏమాత్రం జిగురు లేకుండా వచ్చిందంటే అది పర్ఫెక్ట్ హల్వా వచ్చేసినట్టండి ఇప్పుడు ఇది వేడి మీద ఉన్నాను కానీ ప్లేట్లో కానీ ట్రేలో కానీ నేను నీరు రాసుకొని ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలండి అప్పుడే ఈజీగా హల్వా ఆరినాక ఊడి వచ్చేస్తుంది ఇప్పుడు మీకు ఇష్టమైతే దీని మీద డ్రై ఫ్రూట్స్ చల్లుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇది పూర్తిగా చల్లారాలండి ఇప్పుడు దీని మీద కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్పూన్తో అలాగా ప్రెస్ చేసిందంటే డ్రై ఫ్రూట్స్ అంతా ఈ హల్వాకి అంటుకుంటుంది ఓడకుండా వస్తూ ఉంటుంది ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిందండి ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా మనం రివర్స్ చేసి పైన ట్యాప్ చేస్తే హల్వా అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది చూసారు కదా ఎంతో పర్ఫెక్ట్గా కరాచీ హల్వా రెడీ అయిపోయిందో సూపర్ టేస్టీగా ఉందండి ఎమ్మీగా ఉంది మంచి ఫ్లేవర్ కూడా వస్తూ ఉంది ఈ విధంగా మనము స్క్వైర్స్లో లాగా కట్ చేసుకొని మనము ఫెస్టివల్కి కానీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఫంక్షన్స్లో కానీ ఈ విధంగా మనము
చేసుకొని మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. 10 to 15 మినిట్స్లో తొందరగా అయిపోతుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి. వెజిటీస్ మనము షాప్లో తెచ్చుకునే కరాచీ హల్వా కన్నా సూపర్ టేస్టీగా వచ్చింది ఇది. ఎంత బాగా జల్లీ జల్లీగా ఉంది, నోట్లో పెడితే అసలు జిగుల్లాగా అంటుకొని లేదండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న బిల్లల్ని ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జన సుఖనోభవంతు.